హలో మిత్రులారా వృత్తాలు అనగా సర్కిల్స్ యొక్క ఈ వీడియోకు స్వాగతం మునుపటి వీడియోలో మనం వృత్తాలు మరియు వాటికి సంబంధించిన పదాలు అనగా సర్కిల్స్ అండ్ ఇట్స్ రిలేటెడ్ టర్మ్స్ గురించి చర్చించాము ఈరోజు మనం దాని ఆధారంగా కొన్ని వాస్తవాలను చర్చిస్తాము రండి ప్రారంభిద్దాం ఇచ్చిన ప్రవచనాలలో ఏది సత్యం మిత్రులారా మొదటి ప్రవచనం చూడండి వ్యాసం యొక్క పొడవు వ్యాసార్థానికి రెండు రెట్లుంటుంది ఈ ప్రవచనం సత్యమేనా ప్రవచనం చూద్దాం ఓ కేంద్రంగా వృత్తం గీయండి దాని వ్యాసార్థం ఐదు సెంటిమీటర్లు మరియు ఏబీ ఆ వృత్తం యొక్క వ్యాసం ఇప్పుడు ఈ ఆకృతిని జాగ్రత్తగా చూడండి వ్యాసం ఏబి ఏఓ మరియు ఓబీలతో ఏర్పడింది మరియు ఇవి వృత్తం యొక్క వ్యాసార్థాలు కాబట్టి అవి సమానంగా ఉంటాయి అంటే మనం ఏబీని రెండు ఏ లేదా రెండు ఓబీగా రాయవచ్చు అంటే ఏబీ యొక్క పొడవు పది సెంటీమీటర్లుంటుంది ఇక్కడ మనం చూడవచ్చు ఒక వృత్తం యొక్క అన్ని వ్యాసాలు ఒకే పొడవు కలిగి ఉంటాయి వాటి వ్యాసార్థాలకి రెండు రెట్లుంటాయి అందుకే ఈ ప్రవచనం సత్యం మీరు వీడియోను పాజ్ చేసి మరిన్ని ఆకృతులను పరిశీలించవచ్చు మనం ముందుకు వెళ్లి తదుపరి ప్రవచనాన్ని చూద్దాం మిత్రులారా ఇక్కడ ఇవ్వబడింది వ్యాసం వృత్తం యొక్క పొడవైన వృత్తజ్య ఈ ప్రవచనం సత్యమేనా మిత్రులారా వృత్తంపై ఏదైనా రెండు వేర్వేరు బిందువులను కలిపి రేఖాఖండాన్ని వృత్తజ్య అంటారు అందుకే వ్యాసం ఏబీ కూడా ఈ వృత్తం యొక్క వృత్తజ్య మీరు ఈ వృత్తంపై వ్యాసం ఏబీ కంటే పొడవైన వృత్తజ్యాను గీయగలరా మీరు వీడియోను పాజ్ చేసి ప్రయత్నించవచ్చు మనం ఈ వృత్తంపై ఇలాంటి ఈ వ్యాసానికి సమాంతరంగా వృత్తజ్యాలను గీస్తే కేంద్రానికి సమీపంలో ఉన్న వృత్తజ్యాల పొడవు కేంద్రానికి దూరంగా ఉన్న కన్నా పొడవుగా ఉన్నాయని మీరు చూస్తారు మరియు వ్యాసం కేంద్రం గుండా వెళ్లే వృత్తజ్య ఇది వృత్తం యొక్క పొడవైన వృత్తజ్య ఒక వృత్తంలో వ్యాసం కంటే ఎక్కువ పొడవు ఉన్న వృత్తజ్యాను గీయలేమనే నిర్ధారణకు మీరు వస్తారు అందువల్ల ఈ ప్రవచనం సత్యం రండి తదుపరి ప్రవచనం చూద్దాం మిత్రులారా త్రిజ్యాంతరము ఎప్పుడూ వృత్తఖండం అవ్వదని ఇచ్చారు ఈ ప్రవచనం సత్యమేనా మిత్రులారా ఇది తెలుసుకోవాలంటే మనం త్రిజ్యాంతరము మరియు వృత్తఖండాలని అర్థం చేసుకోవాలి మనకు తెలుసు ఏ వృత్తంలోనైనా ఈ విధంగా రెండు వ్యాసార్ధాలు గీయవచ్చు అని ఈ రెండు వ్యాసార్థాలు మరియు ఈ రెండు చాపాల మధ్య ఉన్న ప్రాంతాన్ని త్రిజ్యాంతరము అంటారు అంటే సెక్టర్ అంటారు మరియు ఏదైనా వృత్తంలో వృత్తజ్య మరియు ఒక చాపం యొక్క మధ్య ఉన్న ప్రాంతాన్ని మనం సాధారణ భాషలో దానిని వృత్తఖండం అంటే సెగ్మెంట్ ఆఫ్ సర్కిల్ అంటాము మనం ఇక్కడ బిందువు పి మరియు క్యూలను రేఖాఖండం పీక్యూ ఈ వృత్తం యొక్క వ్యాసం అయ్యేలా ఎంచుకుంటే అప్పుడు ఈ రెండు భాగాలు సమానంగా ఉంటాయి మిత్రులారా ఈ స్థితిలో ఈ రెండు భాగాలను త్రిజ్యాంతరము మరియు వృత్తఖండం అని పిలవచ్చు ఎందుకంటే మనం వృత్తజ్య మరియు చాపం మధ్య ఉన్న ప్రాంతాన్ని మాత్రమే వృత్తఖండం అని పిలుస్తాము మరియు రేఖాఖండం పీక్యూ ఈ వృత్తం యొక్క వ్యాసం అనగా అతిపెద్ద వృత్తజ్య కాబట్టి ఈ స్థితిలో త్రిజ్యాంతరము మరియు వృత్తఖండం సమానంగా ఉంటాయి అందుకని ఈ ప్రవచనం అసత్యం మిత్రులారా వెళ్తూ వెళ్తూ ఇక్కడ మీకోసం ఒక ప్రశ్న ఉంది దానిని మీరే స్వయంగా పరిష్కరించండి ఇచ్చిన చిత్రంలో ఈ భాగాలన్నింటినీ గుర్తించి వాటి పేర్లు తెలపండి మిత్రులారా ఈ పాఠ్యాంశంలో వృత్తం మరియు దానికి సంబంధించిన పదాలు అంటే సర్కిల్ అండ్ ఇట్స్ రిలేటెడ్ టర్మ్స్ గురించి కొన్ని వాస్తవాలను చర్చించాము తదుపరి వీడియోలో కలుద్దాం ధన్యవాదములు